హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఒక బిగ్గెస్ట్ లూట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు ఫర్ రిఫర్ కి 800 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు అన్లిమిటెడ్ కూడా క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఇక్కడ నాదే చూపెడుతున్నా చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ అనేది నేను 7500 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది పొందాను. ఇలా మీరు కూడా పొందవచ్చు ఫ్రెండ్స్. దానికి ఒక ట్రిక్ అనేది ఉంటుంది. అంటే లైక్ ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది, ఆ అప్లికేషన్ నుండి మీరు ఫర్ రిఫర్ చేస్తూ క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది పెడతాను. అక్కడ వెళ్ళి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలాంటి చిన్న ఆఫర్స్ వచ్చినా అండ్ పెద్ద ఆఫర్స్ వచ్చినా, షార్ట్ ఆఫర్స్ వచ్చినా అక్కడ నేను ముందుగా టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే పోస్ట్ చేస్తాను. సో అందుకోసమే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసిన వెంటనే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. మీరు ముందుగా పర్ రిఫర్ కి 800 రూపీస్ ఫ్రెండ్స్, ఇలా అన్లిమిటెడ్ కూడా క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఇక్కడ మీరు నాదే చూడవచ్చు 7500 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది పొందాను. ఇలా మీరు కూడా చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎన్ వరకు చూసినట్లయితే మాత్రం మీకు టోటల్ గా అర్థమవుతుంది. అక్కడ మీరు డైరెక్ట్ గా రిఫర్ చేస్తూ కూడా క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. అంటే మీరు కూడా ఆఫర్ ని యూజ్ చేసుకుంటూ వేరే వాళ్ళకి రిఫర్ చేస్తూ క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. ఇలా అన్లిమిటెడ్ కూడా చేయవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది పెడతాను, అప్స్టాక్ అప్లికేషన్ యొక్క లింక్ అనేది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేయండి. అప్స్టాక్ యాప్ సంబంధించింది ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ప్లే స్టోర్ లో వెళ్తుంది. అక్కడ నుంచి మీరు అప్స్టాక్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లే స్టోర్ లో వెళ్ళి డైరెక్ట్ గా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అంటే లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో వెళ్తుంది. అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అనేది అడుగుతుంది. మీరు ఓపెన్ చేసిన వెంటనే అప్లికేషన్ ని ఓపెన్ చేసిన వెంటనే క్రియేట్ ఏ న్యూ అకౌంట్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు జీమెయిల్ అకౌంట్ అనేది అడుగుతుంది. మీ మొబైల్ ఫోన్ లో ఉన్న జీమెయిల్ ఐడిని అయితే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేసిన వెంటనే ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైనా ఒక పిన్ నంబర్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ అప్స్టాక్ అకౌంట్ కి మీరు ఏదైనా ఒక 6 డిజిట్స్ పిన్ నంబర్ ఇచ్చి క్రియేట్ అనేది చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు పాన్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఎవరిదైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వండి. మీ పాన్ కార్డ్ నంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయమని అంటుంది. ఇక్కడ మీరు ఆధార్ కార్డులో అండ్ పాన్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ కింద ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మేల్ ఉంటే మేల్ అండ్ ఫీమేల్ ఉంటే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఎనీ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతుంది. అక్కడ మీరు బిలో 1 ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. అక్కడ మీరు బిలో 1 లాక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమో బిలో 1 ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు సింగిల్ అన్మ్యారీడ్ అండ్ సింగిల్ అనేది అడుగుతుంది. అక్కడ మీరు అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్, సింగిల్ ఉంటే సింగిల్, లేకుంటే మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ కింద ఇక్కడ మీకు మీ ఫాదర్ నేమ్ అనేది అడుగుతుంది. మీరు ఆధార్ కార్డులో అండ్ పాన్ కార్డులో ఏదైతే మీ డాడీ పేరు ఉంటుందో నేమ్ అనేది అదే నేమ్ అనేది ఇక్కడ కింద ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ ఫ్యామిలీస్లో ఎవరైనా పొలిటికల్గా ఉన్నారా అనేది క్వశ్చన్ వేస్తుంది. అక్కడ మీరు నో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్ యూ రెసిడెంట్ ఇండియా అనేది అడుగుతుంది. ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేసుకోండి. అండ్ కొద్దిగా ఇక్కడ స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది యాక్సెప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఐ వాంట్ 0 రూపీస్ అకౌంట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సిగ్నేచర్ అనేది అడుగుతుంది. మీరు మీ సిగ్నేచర్ అనేది ఎంటర్ చేయండి. అక్కడ ఈ విధంగా స్క్రీన్ మీద రాశారనుకో, డైరెక్ట్ సిగ్నేచర్ అనేది చేయండి. చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనేది చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే
ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ సెల్ఫీ అనేది తీసుకోమంటుంది. ఇక్కడ వాళ్ళ సెల్ఫీ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు నామినీ అనేది అడుగుతుంది, అంటే కంగ్రాచులేషన్స్ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు నామినీ అనేది అడుగుతుంది. ఇక్కడ మొత్తం స్కిప్ చేయండి, అంటే లెటర్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, అదేమంటే ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్లో అంటే అక్కడ నేమ్ అనేది ఇచ్చేయండి, బ్యాంక్లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అనేది ఇచ్చేయండి. ఐఎఫ్ఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఇట్లా కంగ్రాచులేషన్ యువర్ అకౌంట్ అనేది ఓపెన్ అన్నట్టు ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అనేది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆధార్ డౌన్లోడ్ అనేది ఆప్షన్ ఉంటుంది, అంటే ఆధార్ ఓటీపీ అనేది ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఫైనల్గా ఆధార్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైనింగ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డౌన్లోడింగ్ అనేది అవుతుంది. కొద్దిసేపు ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఈ సైనింగ్ మీద క్లిక్ చేసిన వెంటనే అంటే అక్కడనే డైరెక్ట్గా మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఇంకోసారి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మళ్ళీ ఇంకోసారి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఓటీపీ అనేది ఇంకోసారి వస్తుంది, దాన్ని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే వితిన్ 2 or 3 డేస్ లోపల మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు మీ నోటిఫికేషన్ అండ్ ఎస్ఎంఎస్కి అండ్ జీమెయిల్కు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ అబ్స్ట్రాక్ట్ కంపెనీ నుండి ఇక్కడ మీరు చూడవచ్చు అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ విధంగా చూడవచ్చు. 2 or 3 డేస్ లోపల మేబీ 1 డేలో కూడా రావచ్చు, నాకైతే 1 డేలోనే వచ్చేసింది. ఆ విధంగా వచ్చిన తర్వాత యూజర్ ఐడి అనేది పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. ఒక 2 డేస్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. అక్కడ మీరు లాగిన్ మళ్ళీ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. 2 డేస్ తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఫార్గెట్ పాస్వర్డ్ అనేది ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత అబ్స్ట్రాక్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మీరు ఒక పని చేయవలసి ఉంటుంది. అదేమిటంటే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫర్ చేయడానికన్నా ఫస్ట్ మీరు ఫస్ట్ ట్రేడ్ అనేది కంప్లీట్ చేయాలి. ఒకవేళ డైరెక్ట్ రిఫర్ కూడా చేయవచ్చు, ఒకవేళ మీకు రిఫర్ చేసిన తర్వాత మనీ అనేది వచ్చేస్తాయి కదా, ఆ అమౌంట్ని విత్డ్రా చేయడానికి కంపల్సరీ మీరు 100%గా ఫస్ట్ ట్రేడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అబ్స్ట్రాక్ట్లో. సో అందుకోసమే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్స్ట్రాక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయిన యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు యాడ్ ఫండ్స్ అనేది ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీరు 150 రూపీస్ వరకు యాడ్ చేసుకోండి. ఈ అమౌంట్ అనేది మళ్ళీ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. జస్ట్ 1 డే తర్వాత మీరు మళ్ళీ విత్డ్రా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 150 రూపీస్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ ఫండ్ అనేది చేసుకోండి. యాడ్ ఫండ్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాచ్ లిస్ట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద వచ్చేయండి. డైరెక్ట్గా హోమ్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐడిబిఐ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, అంటే అందులో ఏదన్నా ఒక మార్కెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్కెట్ అనేది కొద్దిగా 16 రూపీస్ వరకే ఉంది, అందుకోసమే ఈ మార్కెట్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు బై ఏ ప్రొడక్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే అంటే మీరు మార్కెట్ని అనేది బై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రొడక్ట్ని అయితే బై చేసిన వెంటనే ఇక్కడ మీకు లిమిట్ అనేది అడుగుతుంది. లిమిట్ ప్లేస్లో ఇంక్రెడ్ మార్కెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ డెలివరీ ప్లేస్లో ఇంక్రెడే అనేది ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు క్వాలిటీ అనేది 1 అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. 1 సెలెక్ చేసిన వెంటనే డైరెక్ట్గా బై చేయండి. ఇది ఆటోమేటిక్ 1 డే తర్వాత ఆటోమేటిక్ సేల్ అవుతుంది, అంటే క్లోజ్ అయ్యే టైంకి మార్కెట్ ఈవినింగ్ 5 o'clock అయితే క్లోజ్ అవుతుంది, ఆ టైంలో ఆటోమేటిక్ సేల్ అవుతుంది ఫ్రెండ్స్. సేల్ అయిన వెంటనే మీరు నెక్స్ట్ డేనే విత్డ్రా అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు 150 యాడ్ చేశారు కదా, అది మీ డైరెక్ట్ మీ అకౌంట్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేబీ ఒక 5-10 రూపీస్ ఛార్జెస్ అనేటివి పడతాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రిఫర్ అండ్ ఎంటర్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ వాట్సాప్ నుండి ఎవరికైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో రిఫర్ చేయండి ఫ్రెండ్స్. రిఫర్ చేసి సేమ్ ప్రాసెస్ నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా మీరు రిఫర్ చేస్తూ సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. 2 డేస్ తర్వాత
యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చేస్తుంది. ఆ విధంగా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు 500 రూపీస్ అనేది వచ్చేస్తాయి. మిగతా 300 ఏమిటంటే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ అనే మీ ఫ్రెండ్ కు ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రేడ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఫస్ట్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఒక 30 డేస్ లోపల 300 అనేటివి వచ్చేస్తాయి. ఈ 500 రూపీస్ మాత్రం డైరెక్ట్ గా మీరు అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఒక వన్ అవర్ ఒక హాఫ్ డే లోనే మీకు 5-6 అవర్స్ లోపలనే 500 రూపీస్ అనేది వచ్చేస్తాయి ఇలా 1 ట్రిప్పర్కి. అండ్ మిగతా 300 అనేది ఫస్ట్ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 30 డేస్ లోపల మీకు మిగతా 300 అనేటివి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ఆఫర్ అనేది యూజ్ అవుతుంది. ఎవరు కూడా మిస్ కాకండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో రిఫర్ చేస్తూ కూడా క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.